ఈ నెల 22న జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో మీరు అడిగినట్టుగా గతంలో ఉన్నటువంటి ఇప్పుడు చూసుకుంటే గతంలో ఉన్న చైర్పర్సన్ కానివ్వండి, కౌన్సిలర్లు కానివ్వండి, ఆయా ప్రాంతాలలో ఎవరు కూడా ఎక్కడ చూసినా అభివృద్ధి లేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. అందుకని మనమేమంటున్నామంటే గతంలో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చేటువంటి ఎవరైతే ఉన్నారో ప్రజలందరూ కూడా వాళ్ళకి ఆ రకమైనటువంటి అభ్యర్థులను గెలిపించుకొని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా ప్రజలంతా ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఎలక్షన్లు అంటే డబ్బు మద్యం బాగా విచ్చలవిడిగా పెరిగిపోతూ ఉన్నది. అది కాకుండా ప్రజాసేవకు ఎవరైతే టైం ఇస్తారో, ప్రజలకి ఎవరైతే ఎప్పుడు అందుబాటులో ఉంటారో, అనునిత్యం ఎవరు అందుబాటులో ఉంటారో వాళ్ళని ఎంపిక చేసుకొని వాళ్ళని మనకు అనుకూలంగా ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది పోయి అసలు పోయి పనికిరాని విషయం బయటకు వచ్చి మద్యం డబ్బు విచ్చలవిడిగా పంచి అధికార బలంతో ప్రజలను ఇబ్బంది పెట్టి కావాలని అనేక రకాలుగా అసాంగ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది ఇలా చేయటం వలన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు ఆటోమేటిక్గా ఎట్లా ఏంటంటే 5 సంవత్సరాలు పెట్టిన డబ్బును సంపాదించుకోవాలని చెప్పేసి ఆ పేరుతోటి వివిధ రకమైన అడ్డదారులు దొక్కి ఆ కాంట్రాక్టర్ల దగ్గర అలా వచ్చేటువంటి నిధులను మళ్లించి వాళ్ళు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఇది కాకుండా ప్రజలు ఇవన్నీ ఎవరైతే డబ్బు మద్యం ఇని అంటారో వాళ్ళందరిని కూడా తిరస్కరించి మనకు అనుకూలంగా ఉన్న నాయకులను ఎంచుకోవాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం. ధన ప్రవాహం తగ్గించాలంటే అది ప్రజలలో చైతన్యం రావాలి. అంటే ఈ వ్యవస్థలో ఈ మార్పు రానంత కాలం ప్రజలు ఇట్లనే ఉంటారు. అందుకని అవగాహన కార్యక్రమాలు ఇప్పుడైతే మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయో గవర్నమెంట్ వీటిపైన ఒక కార్యక్రమం తీసుకొని ప్రజలకు చైతన్యం కలిగించే విధంగా కళారూపాలు కానివ్వండి, నాటికలు కానివ్వండి, ఇంకా యక్షగానం కానివ్వండి. గతంలో ఎలక్షన్లు వస్తున్నాయంటే ప్రభుత్వమే కార్యక్రమం తీసుకొని కార్యక్రమాలకు అవగాహన కల్పించే విధంగా డబ్బు మద్యం తీసుకోవద్దని చెప్పేసి గవర్నమెంటే దీన్ని నిర్వహించేది. ఆ దిశగా గవర్నమెంటు ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏమైనా ఎప్పుడు కూడా ఈ మధ్యకాలంలో అలాంటి కార్యక్రమాలు ఏం చేయట్లేదు. అందుకని గవర్నమెంట్ దీన్ని పటిష్టంగా తీసుకొని కార్యక్రమ అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు చేస్తే డబ్బు ఈ ధనం ఇవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఆయా ప్రణాళికలో ఇప్పుడు ఒక నియోజకవర్గం కానివ్వండి, ఆ మున్సిపాలిటీలో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఆయా ప్రాంతంలో ఏవే సమస్యలు ఉన్నాయో గుర్తించి ఒక ప్రణాళిక చేసుకొని ఆ దిశగా చేస్తే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు ఏమంటారు మిగతా కార్యక్రమాల విషయంలో తలదూర్చి అసలే పక్క పెట్టి చేయడం వలన ఆ ప్రాంతంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకని ప్రజలు కూడా గమనించి వచ్చే మున్సిపాలిటీ ఎలక్షన్లలో ఆ రకమైనటువంటి అభ్యర్థులను ఎన్నుకొని ముందుండాలని కోరుకుంటున్నాం. ఒకవేళ మేయర్ మీరైతే? నేనే మేయర్నైతే, మేయర్ కావాలని కూడా నాకు ఆశ ఉంది. భవిష్యత్తులో ఎప్పటికైనా మేయర్నైతే, మేయర్ అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు ఏమని ఆ సమస్యల్ని గుర్తించి వాటి మీద పనిచేసే విధంగా నేను ముందుంటాను చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక మేయర్గా మనం ఆ బాధ్యత నిర్వర్తించకపోతే ప్రజలు మనకు వేసిన ఓట్లన్నీ కూడా ఆ నిరుపయోగం చెప్పేసి మనం అనుకోవాలి. మేయర్గా నేను ఉంటే ఆ ప్రాంతంలో ఎక్కడే ప్రాంతంలో ఎక్కడే నగర్లో ఏమున్నాయో గుర్తించి వాటిని పరిష్కరించే విధంగా 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఎవ్రీ మంత్ ఒక ప్రణాళిక చేసుకొని ఆ ప్రణాళిక ప్రకారం ప్రజలకు ఏం అందించాలని చెప్పేసి ఒక ప్రణాళిక రూపంగా బద్ధంగా చేసే అవకాశం ఉంటుంది.